బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరా అజయ్. ఈరోజు తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో లంగర్, దేశాయ్, ఠాగూర్, సవదేకర్ కంపెనీలలో సిఐటియు నాయకులు పర్యటించి సమస్యలు పరిష్కరించాలంటూ మేనేజర్లకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ, గౌరవ అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు గోవింద్ లక్ష్మణ్, సూరం పద్మ, గట్ల స్వప్న, సామల కవిత, మానస గుండు రమేష్, బతుల రమేష్, చిందం కమలాకర్, గడ్డ మైలయ్య, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మికులకు సంబంధించినటువంటి కార్మికులకు ఆకు నాణ్యత ఈ కంపెనీలు అందించడం లేదు. వాళ్ళు చేస్తున్న పని వాళ్ళ ఆకు కొనుగోలుకే వెచ్చించవలసిన పరిస్థితి ఉంది. వాళ్ళ కష్టం మొత్తం ఆకు కొని బీడీలు తయారు చేసి ఈ కంపెనీ యజమానికి పెట్టవలసిన పరిస్థితి ఈరోజు సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికుల పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆకు సమస్యను పరిష్కరించాలని, నాణ్యమైన ఆకు కార్మికులకు అందించాలని డిమాండ్ తోటి ఈరోజు ఈ లంగర్ కంపెనీ కావచ్చు, దేశీయ కంపెనీ కావచ్చు, మిగతా ఏదైతే నాణ్యత ఆకు ఇస్తలేరో వాళ్ళ అన్ని కంపెనీలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు వెంటనే ఈ సమస్య యజమాన్యం పరిష్కరించుకుంటే మరి కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని సమ్మె కూడా వెళ్తామని ఈ సందర్భంలో తెలియజేస్తాను. ముఖ్యంగా ఇంకా రెండు మూడు సమస్యలు కూడా ఈ కంపెనీల నుండి వస్తామని, వేతనాలు కూడా 4-5 నెలల సంది సౌదే గారు కావచ్చు, ఇంకా ఠాగూర్కు సంబంధించిన అవి దానికి సంబంధించిన వేతనాలు కూడా రావడం లేదు. మరి 4-5 నెలల సంది వేతనాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి. అసలే తక్కువ వేతనాలు వస్తాయి, దానిలో 3-4 నెలల సంది వేతనాలు ఇవ్వకపోవడం చాలా ఇబ్బందులు అవుతున్నాయి కార్మికులు. కాబట్టి ఆ వేతనాలు కూడా వెంటనే ఇప్పించే ఇవ్వాలని, అదేవిధంగా ఏ నాణ్యమైన ఆకును కూడా వెంటనే అందించే విధంగా యజమాని చర్యలు తీసుకోవాలని సిఐటిగా బీడీ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ సమస్యల పరిష్కారం సమ్మె కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తాము. సంబంధించినటువంటి విషయం లోపల మరి రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల బీడీలు చేసేటువంటి కార్మికులకు మరి లంగరు, ఎంఎస్, విఎస్, దేశాయ్ మరి తదితర కంపెనీలలో ఆకుకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఆకు వేయకపోవడం మూలంగా మరి 1000 బీడీకి అని చెప్పి వీళ్ళు ఆకేస్తే అక్కడ పోయేసరికి మరి కార్మికులకు అది 300 ఆకు కూడా వెళ్ళడం అనేటువంటిది లేదు. దాని ఫలితంగా మరి ఎదురు డబ్బు పెట్టి వాళ్ళు ఆకు కొనుక్కొచ్చి మరీ బీడీలు చేసి అప్పయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఈరోజు ఇక్కడ లంగర్ బీడీ కంపెనీ లోపల మరి మేనేజర్ గారికి ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి దానితో పాటుగా ఇప్పుడు ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఏదైతే బీడీ కార్మికుల పిల్లలకు మరి స్కాలర్షిప్ సంబంధించినటువంటి అప్లై చేసుకోవాలని చెప్పి మరి డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మరి చాలా కంపెనీలలో కూడా పిఎఫ్లు ఇచ్చినప్పటికీ కూడా ఐడెంటిటీ కార్డులు మాత్రం కార్మికులకు ఇంకా చేరనటువంటి పరిస్థితి ఉన్నది. దాని ఫలితంగా వాళ్ళకు పిల్లలకు సంబంధించి మరి వాళ్లకు స్కాలర్షిప్లు అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి వెంటనే తక్షణమే ఆకు సంబంధించినటువంటి సమస్య మరి పిఎఫ్ కార్డుల సమస్య వెంటనే తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతూ ఉన్నది. మరి లేని ఎడల మాత్రం మరి నిజామాబాద్ హెడ్ ఆఫీసులు ముట్టించడం జరుగుతుంది. అదే క్రమం లోపల సమ్మెకు కూడా పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి హెచ్చరించడం జరుగుతూ ఉన్నది.